ఒక 11 విలేజెస్ ఉన్నాయి. ఆ 11 విలేజెస్ లో కూడా వర్షాలు అనేది పడట్లేదు. చాలా తల్లాడిపోతున్నారు, ఏడుస్తున్నారు, ఏం చేయాలో అర్థమైతే. ఆ సర్పంచ్లకు పోయి అడుగుతున్నారు అనమాట, ఓ సర్పంచ్ ఏమయ్యా వర్షాలు పడతలేవు ఎట్లా అంటే, ఏం చేద్దాం గవర్నమెంట్ ఏదైనా స్కీమ్ ఇస్తుందో వెయిట్ చేద్దాం, ఆ స్కీమ్ ఇవ్వకపోతే నేను కూడా ఏం చేయలేను అని సర్పంచ్ అన్నారు. ఈ ఏం చేయాలో అర్థం కాకుండా ఒక పెద్ద మనిషి వేరే దగ్గర నుంచి వచ్చేసి, అయ్యో ఇక్కడ నుంచి 100 కిలోమీటర్ దూరంగా ఒక టెంపుల్ ఉంది, అందులో ఒక పూజారి ఉంటాడు, ఆయన మంచి మంచి పూజలు చేస్తాడు వర్షం కురవడానికి, మీ 11 విలేజ్ జనాలందరూ కలిసి ఆయన దగ్గరికి వెళ్ళారనుకోలేదు కానీ పరిష్కారం ఇస్తాడు సరే అని చెప్పేసి బస్సులో బయలుదేరి పరిష్కారం దొరికితే దొరికితే పెద్ద డౌట్ ఇలా ముందే పోకుండే పోయారు. పోయిన తర్వాత ఆయనకి ప్రాబ్లం మొత్తం చెప్పారు. ఆయన ప్రాబ్లం మొత్తం విని ఒక బుక్ తీసి ఒక మంచి డేట్ చూశాడు. ఆ మంచి డేట్ రోజున మీ 11 విలేజెస్ నుంచి ఒక 11 పెద్ద మనుషులు రండి, ఒక పూజ యజ్ఞం చేద్దాం, 11 విలేజెస్ లో వర్షం పడుతుందని చెప్పారు. వీళ్ళు పోయారు, 11 విలేజెస్ అందరు మాట్లాడుకురు, సంబరాలు చేసుకురాలి, ఏంది ఏ వర్షం పడబోతుంది మనకి ఇంకా లైఫ్ ఎట్టు అని పరిధానంలో డప్పులు మొదలు మా స్టార్టింగ్ తీసుకురు. చేసుకున్న తర్వాత ఫైనల్ గా మళ్ళా బస్ లో బయలుదేరి 11 మెంబర్స్ బయలుదేరిన తర్వాత ఈయన పూజ చేయడం స్టార్ట్ చేసింది. పూజ అయిపోయింది అండ్ దాని తర్వాత పంతుల ముఖంలో ఆనందం లేదు, అందరు ఒకరొకరు ముఖాలు చూసుకుంటున్నారు. ఏమైంది అయ్యా పూజ అయిపోయింది ఆయన కూడా సంతోషం లేదు, ఏమైనా ప్రాబ్లమా? మీరేం అనుకోకపోతే మీకు ఒక భాగ్యం ఏంది, మీ 11 మందిలో 10 మంది ఊర్లలో వర్షమే పడదు. ఆ ఒక్క వ్యక్తి ఎవరైనా చూడు ఆ మూల కూర్చున్న ఆయన ఊర్లో వర్షం పడుతుంది. ఎందుకు చూసుకోరు ఆయన పక్కకి ఏముందో, ఏముంది ఆయన ఛత్రి పట్టుకుని వచ్చిండు ఆయన అంబ్రేలా ఛత్రి పట్టుకుని వచ్చిండు. ఎందుకు, ఎందుకనంటే ఆల్రెడీ పూజ జరుగుతున్నప్పుడు ఇక్కడ వర్షం ఖచ్చితంగా పడుతుంది అని చెప్పేసి అంబ్రేలా ఆల్రెడీ నమ్మకంతో పట్టుకుని వచ్చింది. మీకు నమ్మకాలే లేవు, మీకు అర్థం వాడు. ఏదైనా పూజ తర్వాత ఫస్ట్ దేవుడు కావాల్సిన నమ్మకం, ఏదైనా బిజినెస్ కావాల్సిన నమ్మకం, కస్టమర్ కావాల్సిన నమ్మకం, టీం కావాల్సిన నమ్మకం, ఆ నమ్మకం లేనప్పుడు ఏ సేమ్ కూడా. అట్లనే వీళ్ళందరూ కూడా మళ్ళీ 7 పోకాలతో బస్ ఎక్కి బస్సు దిగంగానే ఆ పర్సన్ అంబ్రేల ఆన్ చేసుకున్నారు. వీళ్ళు ఒకరికి ఒకరు ముఖాలు చూసుకున్నారు. నిజంగా వాడు కాదు, ఆయన ఒక అడుగు వేయడం స్టార్ట్ చేసాడు, 2 అడుగు వేయడం స్టార్ట్ చేసాడు. ఆయన విలేజ్ దగ్గరికి ఇట్లా పోతుంటే అలా విలేజ్ లో వర్షం పడుతుంది స్టార్ట్ అయింది. ఆ 10 విలేజ్లో వర్షం అందరికి పడదు. స్టోరీ కల్పితమా నిజమా అది పక్కన పెడితే మన జీవితంలో కూడా ఎంత నమ్మకంతో కస్టమర్ దగ్గరికి వెళ్తున్నాం, ఎంత నమ్మకంతో ఎంత నమ్మకంతో జర్నీ ముందలు తీసుకెళ్తున్నాం ఎంత నమ్మకం అనేది ఒక టూవర్డ్స్ టీమ్ పట్ల ఉంది. అరే ఎంత నమ్మకం టూవర్డ్స్ మీ పట్ల ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకోసమే నేను చెప్తున్నాను, ఈ భూమి పైన ఫస్ట్ నమ్మాల్సిన మిమ్మల్ని మీరు, తర్వాత ప్రపంచాన్ని. ఫస్ట్ తాజ్ మహల్ ఎక్కడ కట్టారు అంటే ఆగ్రాలో కాదు, ఫస్ట్ తాజ్ మహల్ షాజహాన్ మైండ్ లో కట్టాడు, తర్వాత వెళ్ళి ఆగ్రాలో కట్టాడు. ఈ భూమి పైన అందరూ కూడా 2 సార్లు సక్సెస్ఫుల్ అవుతారు, ఒకటి వాళ్ళ దృష్టిలో, ఒకటి ప్రపంచం దృష్టిలో. ఫస్ట్ మీ దృష్టిలో తర్వాత ప్రపంచం ఆటోమేటిక్ అవుతారు.